బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పై మరో తాజా కేసు నమోదు చేసింది సీబీఐ. ఈ కేసులో భాగంగా లాలూ నివాసం, ఆయన కుటుంబ సభ్యుల నివాసాలపై సోదాలు నిర్వహిస్తోంది. దాదాపు 15 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు సీబీఐ అధికారులు. దానా కుంభకోణం కేసులో బెయిల్ పొందిన కొన్ని వారాల వ్యవధిలోనే లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిపై దాడులు చేపట్టింది సీబీఐ. బీహార్ సీఎం గా ఉన్న టైంలో రైల్వే ఉద్యోగాల రిక్రూట్మెంట్ లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులను కూడా ఈ కేసులో నిందితులుగా అభియోగాలు మోపింది సీబీఐ. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పై మరో తాజా కేసు నమోదు చేసింది సీబీఐ. ఈ కేసులో భాగంగా లాలూ నివాసం, ఆయన కుటుంబ సభ్యుల నివాసాలపై సోదాలు నిర్వహిస్తోంది. దాదాపు 15 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు సీబీఐ అధికారులు. దానా కుంభకోణం కేసులో బెయిల్ పొందిన కొన్ని వారాల వ్యవధిలోనే లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిపై దాడులు చేపట్టింది సీబీఐ. బీహార్ సీఎంగా ఉన్న టైంలో రైల్వే ఉద్యోగాల రిక్రూట్మెంట్ లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులను కూడా ఈ కేసులో నిందితులుగా అభియోగాలు మోపింది సీబీఐ.